గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్వాల ముద్దుబిడ్డ గద్వాల ఎమ్మెల్యే శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మరో గద్వాల ఎమ్మెల్యే మళ్ళ గద్వాల జిల్లా ఎమ్మెల్యే ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవశ్రీ హోం మంత్రి మహమూద్ అలీ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గద్వాల రెండు నియోజకవర్గాలు అయినప్పటికీ ఒక సముద్రం ఉప్పొంగిందన్న పద్ధతిలో ఎండ ఉన్నప్పటికీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక మాట గుర్తు చేసుకుంటే ఒకనాడు చాలా కష్టాలలో మునిగిపోయి గంజి కేంద్రాలు పెట్టేటువంటి పాలమూరు జిల్లా మనకున్నటువంటి ఆర్డీఎస్ కాలువను మనకు కాకుండా చేసి గద్దల్లాగా తన్నకపోతే తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పాదయాత్ర నేను చేపట్టింది అమ్మకు జోగులాంబ తల్లి వారికి దండం పెట్టి జోగులాంబ టు గద్వాల పాదయాత్ర నేను చేయడం జరిగింది ఆనాడు అనేక చోట్ల అలంపూర్లో కానీ గద్వాల్లో కానీ నడిగడ్డలో కానీ కనబడ్డటువంటి హృదయ విదారక దృశ్యాలు చూస్తూ కళ్ళమ్మటి నీళ్ళు కూడా పెట్టుకున్నాం చాలా బాధపడ్డాం అప్పుడు పార్టీ కొత్త కొత్తగా అయినప్పటికీ తేరు వీధిలో సభ పెడితే చాలా బ్రహ్మాండంగా ప్రళయ గర్జనలాగా జనమొచ్చి ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమ పుణ్యమాని మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తదనంతరం పరిపాలనా సంస్కరణలు చేసుకున్నాం అందులో భాగమే గద్వాల జిల్లా ఏర్పడ్డది గద్వాల జిల్లా ఏర్పడమే కాదు ఈరోజు రాజభవనాలను తలపించేటువంటి సెక్రటరీయేట్ అంత గొప్ప ఉండేటువంటి కలెక్టరేట్ ఆఫీసు పోలీసు భవనాలు కూడా ప్రారంభించుకున్నాం దానికి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను జిల్లాకు బాగుండాలని జిల్లా ప్రజలకు అమ్మ జోగులాంబ దీవెనలకు సదా ఉండాలని జిల్లా పేరు కూడా జోగులాంబ గద్వాల జిల్లా అని మనం పేరు పెట్టుకున్నాం మీ అందరికీ తెలుసు అనేక మంచి కార్యక్రమాలు మనం చేపట్టినాం మూలకు ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు బీమా కావచ్చు రేలెంపాడు పెద్దగా చేసుకోవడం కావచ్చు గట్టు పునాదిరా వేసుకుని పనులు వేగంగా చేస్తున్న పనులు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు మనం చేపట్టినాం ప్రజల సంక్షేమానికి పుట్టిన కాడి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి వాళ్ళకు సహాయం జరిగేటట్టు ఆడబిడ్డలకు ముసలి వాళ్లకు అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం అద్భుతంగా మన పిల్లలు మన దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బీసీ బిడ్డలు ఇంకా ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా బ్రహ్మాండంగా 1001 పాఠశాలలు పెట్టుకున్నాం వాటన్నిటినీ చరిత్రలో ఎవరు చేయరట్లా అన్నిటినీ కూడా ఏకబిగిన జూనియర్ కాలేజీలు కూడా చేర్చుకున్నాం మంచి విద్య పొంది ఆ పిల్లలందరూ బ్రహ్మాండమైన సీట్లు సంపాదిస్తూ ఉన్నారు నేను మీకు మనవి చేసేది ఒకటే ఇవాళ ఈ జిల్లాలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఇద్దరికిద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులే వేరు వేరు రూపాలలో చేసిన ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద చేసిన అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు గజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షులుగా ఉంటూ తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా కూడా ఉద్యమం చేసినారు మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇద్దరు ఉద్యమకారులే జిల్లాకు మంత్రిగా ఉండడం మరో ఉద్యమకారుడు సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి గారు చాలామంది ఎమ్మెల్యేలు ఆనాడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పాత పాలమూరు జిల్లా 5 జిల్లాలుగా మారింది ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నెట్టెంపాడు కోయిల్ సాగర్ భీమా వీటన్నింటి పూర్తి చేసుకున్నాం కాబట్టి 15-20 లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం
భారత దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం రైతు బంధు సహాయం చేసుకుంటా ఉన్నాం బ్రహ్మాండంగా పనులు జరుగుతా ఉన్నాయి మీ అందరికీ తెలుసా విషయం గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది మంత్రులైనరు మీరందరూ కూడా చూసినారు వాళ్ళ పీరియల్లో ఏం జరిగింది ఈ గద్వాలలో ఉన్న వాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించలే అన్ని పెండింగ్లనే ఉండే తెలంగాణ వచ్చేవరకు మొదలు పెట్టిన గీకిండు గాని అడ పెట్టిరు ముట్టుకోలే భయంకరమైన బాధ మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేది 14 రోజులకు ఒక్కనాడు ఆనాడు బిందెలు పట్టుకొని ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు మా ఆడబిడ్డలకు తెలుసు ఎవల ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం ఇది ఎక్కడ ఇండియా మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు షాది ముబారక్ కావచ్చు అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు అనే అమ్మ ఒడి కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం నేను మీ అందర్ని కోరేది ఒకటే ఈ రోజు చాలా గర్వం అనిపించే విషయం ఏందంటే గతంలో బతకలేక బతుకులేక మనం వలసపోయినాం కానీ ఇయలా పక్క కర్నూలు జిల్లా నుంచి రాయచూరు నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తా ఉన్నారు ప్రజలు అక్కడ బతకవచ్చు మన దగ్గర బతుకుతా ఉన్నారు మిర్చి ఏరడానికి పత్తి ఏరడానికి మనం వలసపోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడి దిక్కనే మీకు కనబడుతుంది ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే తుంగభద్ర బ్రిడ్జ్ దాటితే యువతల 24 గంటల కరెంటు అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం నేను మీతో కోరేది ఒకటే ఇవాళ కొంతమంది దళారీలు మోపై కడుపు నిండా ఎప్పుడు పనిచేయని వాళ్ళు ప్రజల కోసం ఆలోచించని వాళ్ళు వాళ్ళ జమానంతా కిందిమి చేసిన వాళ్ళు ఇలా ధరణి తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట అంటే ఏమవుతుంది ఇలా ధరణి వల్ల బ్రహ్మాండంగా మన ఇంటికి వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి రైతు బంధు డబ్బులు నేను హైదరాబాద్లో అక్కడ వేస్తే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి అదే విధంగా ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వచ్చి వాళ్ళ బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి అదే విధంగా రైతుల వడ్లు అమ్మితే గతంలో నెలలు పట్టేది రైస్ మిల్లుల చుట్టూ బీట్ల చుట్టూ సేట్ల చుట్టూ తిరిగేది కానీ ఈరోజు వడ్లు అమ్మితే కూడా ప్రభుత్వం కొంటా ఉన్నది మీ మీ గ్రామాలలో చక్కగా పైసలు వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి ధరణి ఉంది కాబట్టి రాబందులు లేరు పైదేవికారులు లేరు పటవారీలు లేరు విఆర్ఓలు లేరు ఇలా రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా అయితే ఉంది 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది 5 నిమిషాలలో పట్టా అయిపోతుంది అదే మునుపటి రోజు అయితే రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు పట్టాకి ఎన్ని రోజులు వాళ్ళ దయావాళ్ళు రాసింది లెక్క వాళ్ళు గీసింది గీత ఇంత మంచి సదుపాయం 3 సంవత్సరాలు నేను కష్టపడి తయారు చేసి ప్రజలకు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది ధరణిని తీసి బంగాళాఖాతం విసిరేస్తారట ఇది ధరణిని వేయడమా లేదా ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా నేను మిమ్మల్ని అందరిని ఒకటే మాట అడుగుతా ఉన్నా ఈ ధరణి అనేది ఉండన్నా తీసేయన్నా ఉండన్నా నాకు వినబడతలేదు గట్టిగా చెప్పాలి ఉండాలంటే చేతులు లేవటం ఒకసారి కెమెరాలు అడిగానే ధరణి ఉండాలంటే చేతులు లేవటండి మరి మీరేమో ఇట్లా అంటున్నారు ప్రజలు ఆడికి పోయినా నేను ఆదిలాబాద్లో అడిగినా కరీంనగర్లో అడిగినా ఇంకా చాలా చోట్ల అడిగినా మొన్న నిర్మల్లో అడిగినా ఎక్కడ కూడా ధరణి ఉండాలని ప్రజలు చెప్తున్నారు వాళ్ళకి తగిన బుద్ధి మీరే చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు కార్యక్రమానికి నేను వచ్చిన నేను హెలికాప్టర్లో రావచ్చా రోజు కానీ హెలికాప్టర్లో రాలే పాలమూరు ఎట్లా మారింది ఏ ఎట్లా ఉందని చెప్పి ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను పిలిపించుకొని హైదరాబాద్ నుంచి గద్వాల దాకా బ్రహ్మాండంగా చూసుకుంటూ వచ్చినాం చాలా ఆనందం కలిగింది గతంలో ఎండిపోయి ఇబ్బంది పడ్డ పాలమూరులో ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు కల్లాలు బ్రహ్మాండంగా కొనుగోలు కేంద్రాలు హార్వెస్టర్లు అద్భుతమైన కలకలాడుతూ ఉంది దీనంతా కూడా ఈ కరెంటు ఇట్లే రావాలంటే
రైత బంధు ఇట్లే రావాలంటే దళిత బంధు దళితుల కోసం పెట్టుకొని ఇట్లే జరగాలంటే బ్రహ్మాండంగా మీరు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చాలా అద్భుతంగా నా దగ్గరికి వచ్చి ప్రతి పని కోసం రోజుల తరబడి పంచాయతీ పెడతా ఉంటాడు ఎమ్మెల్యే అబ్రహం గారు సార్ మాది చివర్లో ఉన్నది కర్నూలులో 100 పడకల ఆసుపత్రి కావాలి ఎట్లా చేసి మీరు శాంక్షన్ చేయాలని చెప్పి అబ్రహం గారు కూడా నా దగ్గర రోజు తిరుగుతూ ఉంటారు ఆ విధంగా ఆర్డీఎస్ పనులు కావచ్చు గట్టు ఎత్తిపోతలు కావచ్చు ప్రజలకు కావాల్సిన బాధ కావచ్చు వాటన్నిటి కూడా తీస్తూ ఉంటారు మీకు మంచి మాట ఒకటి చెప్పాలా ఈ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 12 మండలాలు ఉన్నాయి మున్సిపాలిటీలు 4 ఉన్నాయి నేను ఇదివరకు ఇక్కడికి రాలేదు తొలిసారి వచ్చినా కాబట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 10 లక్షల రూపాయల ప్రత్యేకమైన గ్రాంట్ ప్రతి గ్రామానికి మంజూరు చేస్తా ఉన్నాం దానంతా మీరు బాగా చేసుకోవాలని కోరుతా ఉన్నా మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి 15 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం దాన్ని కూడా బాగా చేయమని కోరుతా ఉన్నా గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఒక 50 కోట్ల రూపాయలు మిగతా 3 మున్సిపాలిటీలకు తలా 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా వీటన్నిటితోని మున్సిపాలిటీలు బాగుపడాలి అద్భుతమైన పనులు జరగాలి ఇంకా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా సాధించుకుందాం చాలా సేపు నాకు మాట్లాడాలని ఉంది కానీ హెలికాప్టర్లో పోవాలి కాబట్టి సూర్యుడు పొద్దు గూకక ముందే హెలికాప్టర్ ఎగరాలి కాబట్టి నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది మీ అందరిని నేను కోరేది ఒకటే మళ్ళా ఒకసారి నేను పురుషత్తుగా వస్తాను బ్రహ్మాండంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అద్భుతంగా కదిలి వచ్చి ఈ సమావేశాన్ని ఆశీర్వదించి అన్ని రకాలుగా గొప్పగా చేసింది కాబట్టి మీ గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఆలంపూర్లో ఆర్డీఎస్ కొనసాగింపుకున్నటువంటి మామిడికుంట పథకాన్ని మల్లమ్మకుంట పథకాన్ని కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ గట్టిగా చెప్పాలి జై తెలంగాణ జై భారత్.